బ్యాక్గ్రౌండ్ నీకు ఇక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఎలా ఇబ్బంది అనిపించింది? అంటే కొంచెం ఇబ్బంది అంటే నేను సరిగా తెలుగు మాట్లాడలేకపోయావు. మాట్లాడలేకపోయా అడిగిన దానికి నువ్వు గుర్తుందా ఒక ఇంటర్వ్యూలో నువ్వు ఐ థింక్ సో జేఎన్ఎన్ టెక్నాలజీస్ ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్ అయినాక వాళ్ళు ఒక రౌండ్ చేశారు, కమ్యూనికేషన్ రౌండ్ అని చేశారు సంవాట్. అప్పుడు ఇక్కడ ఇదే రూమ్లో నేను నేను నువ్వు ఇద్దరు హెచ్ఆర్ టీం కూర్చున్నారు. కూర్చొని వాళ్ళు నీ యొక్క కమ్యూనికేషన్ని చెక్ చేస్తారు. చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక స్టోరీ చదవమన్నారు, ఒక బుక్ ఇచ్చి స్టోరీ చదవమని ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అప్పుడు నువ్వేమన్నా తెలుగులో చెప్పొచ్చా అన్న అన్నప్పుడు నీ కోపమైన గుర్తుంది అది జేనెట్ జేనెట్ అటెండ్ అయితే నువ్వు అది. సో ఐ థింక్ సో ఇప్పుడు మనం కమ్యూనికేషన్ క్లాసెస్ అరేంజ్ చేసాం, మీ అప్పుడు లేవు సార్, మీకు మీకు లాస్ట్ తగిలినాయి లాస్ట్, ఇప్పుడు ఒక బ్యాచ్ అయిపోయింది. సో అది కొంత హెల్ప్ అవుతుంది అంటవా? చాలా ప్లేస్ అయింది సార్, అప్పటికి ఎక్స్ప్లెయిన్ తెలుగు అన్నాక అట్లా కాదు ఇంకా నేను నేర్చుకోవాలి. అదే రైట్. సో ఓవరాల్గా నువ్వు బాగా నేర్చుకున్నది ఇక్కడ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అంటే ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ బాగున్నాయా, అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ స్కిల్సా, లేదా ఏ టాస్క్ ఇచ్చినా చేయటమా? సార్ రెండు నేర్చుకున్నా. రెండిట్లో ఏది బాగా అప్డేట్ అయ్యావు? ఎక్స్ప్లెనేషన్ బాగా చేస్తా సార్, ఏం చెప్పినా కానీ చేయగలుగుతావు. నువ్వు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఇప్పుడు నువ్వు రెవాల్సిస్కి రాకముందు ఒక రోజు మీ బ్యాచ్ మొత్తానికి మాక్ చేసావు ప్రొజెక్టర్లో. చేసినప్పుడు నేను నేను ఒక 5-6 క్వశ్చన్లు అడిగా, నువ్వు ఆన్సర్ చేసావని. అప్పుడే నేను కూడా ఇంప్రెస్ అయినా, అరే మంచి అప్డేట్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో నువ్వు 2 లైన్లు మాట్లాడటానికి ఇబ్బంది పడ్డోడివి, ఒక 7-8 నెలల తర్వాత నువ్వు మంచిగా ఏ క్వశ్చన్ అడుగుతున్నావు, ఒక 5 నుంచి 8 క్వశ్చన్లు అడిగా ర్యాండమ్గా వేరే వాళ్ళకంటే నువ్వు బెటర్ దన్నదన్న చెప్తున్నప్పుడే నేను అనుకున్నా బాగానే ఉంది అప్డేట్ అయ్యాడు క్యాండిడేట్ అనేది. అంటే అదేంటంటే అంటే మనం మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవరైనా కానీ యూ కెన్ బికమ్ బెటర్ ప్రెజెంటేషన్.